మీరు మహానాడులో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మొండిచేయి చూపించింది అని ఎందుకు మీరు చెప్పలేకపోయారు బయటికి వచ్చి మీ మంత్రులు మాట్లాడడం మీ నాయకులు మాట్లాడడం కాదు బహిరంగంగా ఎన్డీఏ ప్రభుత్వం వైఫల్యాలు ఎందుకు చెప్పలేకపోయారు కాబట్టి ఇది మీ వైఫల్యం కిందే ప్రజల చిత్రీ ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే మహానాడులో చేసినటువంటి తప్పులు జరిగాయి మహానాడులో మీరు చేసినటువంటి ఏంటి 180% ఈ రాష్ట్ర ప్రజానికం ఎవరైతే ఉన్నారో అందులో రాజకీయాల్లో ఎవరైతే ఉత్సాహం చూపిస్తున్నారో ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే అందరూ మన పార్టీకి రావాల్సిందే మన మాట మాట్లాడవాల్సిందే మన గొంతుకులో గొంతు కలపవాల్సిందే లేకపోతే అని ఆయన హెచ్చరికలు జారీ చేస్తుంటే ఇంకా కార్యకర్తకు ఉన్నటువంటి విలువ ఏంటి అందు గురించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నడుం కట్టింది అక్కడ కలవకుర్తి అక్కడ రంగారెడ్డి పాలమూరు ఈ ప్రాజెక్టులు అక్రమంగా నిర్మిస్తుంటే మాట్లాడరు ఏది అక్కడ సీలేరు దగ్గర కానీ నాగార్జున సాగర్ దగ్గర కానీ అడ్డుపడితే అక్కడ మాట్లాడరు పోలవరం గురించి గట్టిగా మాట్లాడరు ఇటువంటి వైఫల్యాలు అన్నీ పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఉదాసీన వైఖరిగా ఉంటున్నారు మీకు కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి లాలూచి ఏంటి మీ వెంట ప్రజలు ఉంటారు మీరు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏమున్నాయో అంశాల గురించి మీరు పోరాటం చేయండి అంతేగాని మీరు రాజీ పడతారు మీరు మీరు వాడు సురేష్ ప్రభు గారికి మీరు ఇచ్చారు ఏది రాజ్యసభ మెంబరు ఓ పక్కేమో మీరు బీజేపీతో తెగదెంపులు అంటారు బీజేపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు అంటారు అంటే మీరు మైండ్గా మారుతున్నారు అన్నమాట అంటే కాంగ్రెస్ పార్టీ బలపడకూడదు ఇంకొక పార్టీలు ఎక్కడ కూడా రాకూడదు కాబట్టి ఉన్నవేవో దొంగలు దొంగలు పంచుకున్నట్టుగా మేమే పంచుకోవాలి ఇక్కడ అని చెప్పి ఈ రాష్ట్రానికి మీరు పంచుకున్నా పర్వాలేదు నష్టమేం లేదు మాకేం ఇప్పుడేం అధికారం అక్కర్లేదు కానీ మీరు ఏమిస్తున్నారు ఏమి సాధించగలుగుతున్నారు కాబట్టి పూర్తిగా 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది దీని విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారి ఆదేశాల మేరకు తప్పకుండా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో మేము ఉద్యమాలు చేస్తాం పోరాటాలు సాగిస్తాం మేము కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పందింపజేస్తాం సఫలీకృతం అవుతామని చెప్తూ సెలవు తీసుకుంటాం।